हाय फ्रेंड्स, मीकु लास्ट क्लास लो का लेखा लेसन पूर्ति अयिंदि। लेखा मीरु फेर नोटबुक लो का उत्तरं मात्रमे रायालि। अदि एवरिकैना कावच्चु, मी फ्रेंड्स को कावच्चु, लेकुंटे मी तल्लिदंड्रुलकु कावच्चु। ओक लेखनु रायालि, अदि कानट्लयिते ఒక రోజు సెలవు కోరుతూ ప్రిన్సిపల్ కన్న రాయాలి। ఓకే, ఈరోజు మనము మేడారాం సమ్మక్క సారక్క జాతర 10వ లెసన్ చూద్దాము। ఒక ఈ లెసన్ మన ప్రాంతంలో జరిగే అతిపెద్ద జాతర, దాని గురించి తెలుసుకుందాం। మరి మనము భారతదేశం కళలకు వేద విజ్ఞానానికి యోగ పరిజ్ఞానానికి ప్రసిద్ధి చెందింది। భారతదేశం కళలకు, కళలు అంటే మీకు ఒక బొమ్మ గీయడం ఒక కళ, ఒకవేళ మీరు పేపర్ తోటి ఏదైనా ఫ్లవర్ వేజ్ గాని అలాంటిది, ఫ్లవర్ వాస్ గాని అలాంటిది ఏదైనా చేస్తే అది కూడా ఒక నైపుణ్యం, ఒక కళనే, స్కిల్ అన్నట్టు। కళ అంటే స్కిల్। మరి అటువంటి భారతదేశంలో జ్ఞానవంతులు, కళలు కలిగినటువంటి వారు, వేద జ్ఞానం కలిగినటువంటి వారు, యోగ జ్ఞానం కలిగినటువంటి వారు చాలా పూర్వకాలం నుంచి ప్రసిద్ధి చెందినవారు ఉన్నారు। అంతేకాదు కుంభమేళలు, పుష్కరాలు, పండుగలు, జాతరలు మన దేశాన్ని అందులోకి, ప్రజలను ఒక చోటికి చేరుస్తాయి। మరి కుంభమేళలు నాసిక్ కానీ కొన్ని ప్రాంతాలలో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ, కాశీ అటువంటి ప్రాంతాలలో కుంభమేళాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి। అవి పుష్కరాలు అంటారు, నది పుష్కరాలు కూడా, గోదావరి నది, కృష్ణ నది, తుంగభద్ర నది యొక్క పుష్కరాలు కూడా మనము ఆ మాటలను వింటూనే ఉంటాము। అంటే అక్కడ వెళ్ళి జనాలు చాలా ఒకే దగ్గర చాలా రకాల కొన్ని వేల జనాలు ఒక దగ్గర భూమి గుడతారు। అటువంటి భూమి గుడినటువంటి ప్రాంతంలో ఒక జాతర మాదిరిగా ప్రజలను ఒక చోటుకి చేరుస్తాయి। అలాంటి ఒక జాతరను గురించి తెలుసుకుందాము, అదే మేడారాం జాతర। అదే అటువంటి ప్రాంతాన్ని ఒక ఏదైతే ఉందో మేడారాం సమ్మక్క సారక జాతర గురించి తెలుసుకుందాము। తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా మలుగు మండలంలో మేడారాం గ్రామం ఉంది। ఈ మేడారాం ఎక్కడ ఉంది? మేడారాం వరంగల్ జిల్లా ఎక్కడుంది? వరంగల్ జిల్లా మలుగు మండలంలో, ములుగు మండలంలో ఉంది ఈ మేడారాం। ఎక్కడుంది? వరంగల్ జిల్లా ములుగు మండలంలో ఉంది। మనకు సమ్మక్క సారక్క అంటే పేరు తెలుసు, కానీ ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి। మరి ఆ తెలుసుకుంటేనే మనకు మనము చదువుకున్న చదువుకు ఒక విలువ ఉంటుంది। ఎక్కడుంది? వరంగల్ జిల్లా ములుగు మండలంలో ఉంది। అక్కడ ప్రజలతో అనాదిగా అనుబంధం ఉన్న మేడారాం జాతర ఇప్పుడు మన రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా మారింది। ఒకప్పుడు అక్కడి ప్రజలకు మాత్రమే తెలుసు ఆ జాతర గురించి। ములుగు మండలంలో ఉన్నటువంటి ప్రాంతవాసులకే మేడారాం లో ఉన్నటువంటి సమ్మక్క సారక్క గురించి తెలుసు, కానీ ఈ రోజులలో మన రాష్ట్రం మొత్తంలో అతిపెద్ద జాతరగా మారింది। దీన్నే సమ్మక్క సారలక్క జాతర అని పిలుస్తారు। దీన్నే ఏం పిలుస్తారు? మన తెలంగాణ ప్రాంతవాసులు సమ్మక్క సారక్క జాతర అని పిలుస్తారు। ఈ జాతర జరుపుకోవడానికి వెనుక ఒక కథ ఉంది। మరి ఏదైనా మన ఊళ్ళో ఉన్నటువంటి గుడి కావచ్చు, లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి పెద్ద దేవాలయం కావచ్చు, దాని ఒక కథ ఉంటుంది కదా, దాని వెనుకల ఒక కథ ఉంది కదా, ఎవరు నిర్మాణం చేసిండ్రు, ఎప్పుడు నిర్మించారు, మరి ఇంతకుముందు ఏముండేది మన పూర్వీకులు చెప్తుంటారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కళాఖండాన్ని చూసి, అక్కడ ఉన్నటువంటి శిల్పాలను చూసి చెప్తూ ఉంటాము। అలాగే ఈ సమ్మక్క సారక జాతర గురించి ఒక పెద్ద కథ ఉంది అట। కోయలు కొందరు అడవిలో తిరుగుతున్నారు, కోయలు గోన్స్ కానీ కోయలు, వీళ్ళు అడవి జాతులు, అడవిలో ఉండేవాళ్ళు, కోయలు అడవిలో తిరుగుతుంటారు।
వారికి ఒక చిన్నారి బాలిక కనిపించింది అడవిలో తిరుగుతున్నటువంటి కోయ జాతి వారికి ఒక బాలిక చిన్నగా ఉన్నటువంటి బాలిక దొరికింది అడవిలో ఉన్న క్రూర జంతువులతో ఆ అందాల బాలిక నిర్భయంగా ఆడుకుంటూ ఉంది మరి బాలిక ఎలా ఉంది ఏడుస్తూ ఉందా లేదు మరి బాగా ఆకలితో ఉందా అది కూడా లేదు మరి ఎలా ఉందంటే నిర్భయంగా భయం లేకుండా పులుల మధ్య అడవి జంతువుల మధ్య ఆడుకుంటూ ఉంది కోయలను చూడగానే ఆ జంతువులు తమ దారిని తాము వెళ్ళిపోయాయి కోయలను ఉన్నటువంటి కోయలు మనుషులను చూసి ఆ జంతువులు పులులు గాని మిగతా జంతువులు గాని ఆ చిన్న పిల్లలతో ఆడుకున్నటువంటి జంతువులు ఎక్కడెక్కడ వెళ్ళిపోయాయి ఆ చిన్నారి మహత్తు ఉన్న దేవతల కోయలను కనిపించింది ఆ చిన్నారి ఎలా కనిపించింది ఒక మహత్తు ఉన్న ఒక శక్తి ఉన్న ఒక దేవతల ఒక దేవత వలె కనబడింది ఆమెను తమ గూడేనికి తీసుకువచ్చి అపూర్వంగా పెంచసాగారు ఆ చిన్నారి బాలికను తమ ఊర్లోకి తీసుకువచ్చి అపూర్వంగా చాలా గర్వంగా పెంచసాగారు చాలా గర్వంగా పెంచసాగారు మంచిగా చూశారు సరైనటువంటి బట్టలు కొత్త బట్టలు వేయడము లేకుంటే ధరించడము అలాంటివి ఆ బాలికకు సమ్మక్క అని పేరు పెట్టి కొండ దేవతగా భావించి పూజించారు బాలికకు ఏం పేరు పెట్టిండ్రు సమ్మక్క ఏం పేరు పెట్టిండ్రు సమ్మక్క అని పేరు పెట్టి కొండ దేవతగా ఆమెను భావించి పూజించడం స్టార్ట్ చేశారు ఆమె చిన్నతనంలోనే ఎన్నో మహిమలను చూపించింది ఆ చిన్న బాలిక చిన్నతనంలోనే ఎన్నో మహిమలు చూపించింది మహిమలు చూపించడం అంటే ఏంటిది మహిమలు చూపించడం అంటే ఏంటిది కొందరికి జ్వరం వస్తే మంచి చేయడము కొన్ని ఏది జ్వరం వస్తే మంచి చేయడము ఒక అడవిలో దొరికినటువంటి ఏదైతే చెట్ల యొక్క మందు ఉంటుందో ఆ మందుతో కొందరు గాయాలను నాయం చేయడం ఇటువంటి చేసింది గుడ్డివారికి చూపునిచ్చింది గుడ్డివారు ఎవరైతే ఉంటారో ఆ చిన్నారి బాలిక చేతితో ఇలా స్పర్శించడం వలన ఇలా తిప్పడం వలన చూపు కూడా వచ్చింది కుంటివారికి నడకనిచ్చింది ఏవైతే నడవలేని స్థితిలో ఉంటారో వాళ్ళని నడిచే విధంగా చేసింది రోగులను ఏదైతే రోగంతో ఉన్నటువంటి వాళ్ళను మంచి చేసింది అక్కడి ప్రజలకు సమ్మక్క ఆరాధ్య దేవతగా మారింది ఆరాధ్య దేవతగా అంటే ఎప్పుడు పూజించబడే దేవతగా వాళ్ళు భావించారు సమ్మక్క పెరిగి పెద్దగైంది సమ్మక్క చిన్న బాలిక ఉండేది అది పెరిగి పెద్దగైతుంది పెళ్ళికీడు వచ్చింది పెళ్లి చేసే వయసు ఆమెకు వచ్చింది పైడిరాజు అనే యువకుడికి సమ్మక్కకు కోయ పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు పైడిరాజు ఒక రాజు రాజు పేరేంటిది పైడిరాజుకు ఇచ్చి సమ్మక్కకు చాలా ఘనంగా వైభవంగా పెళ్లి చేశారు చాలా ఆనందంగా పెళ్లి చేశారు వారికి కొంతకాలానికి ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు వారి కుమార్తెకు సారలమ్మ కుమారునికి జంపన్న అని పేర్లు పెట్టారు సమ్మక్క యొక్క కొడుకు పేరు ఏంటిది జంపన్న మరి కూతురు పేరేంటిది సారలమ్మ కూతురు పేరు ఏంటిది సారలమ్మ మరి కూతురు పేరు సారలమ్మ కొడుకు పేరు జంపన్న మరి సమ్మక్క సారక్క ఎవరు అక్క చెల్లెలు కారు సమ్మక్క సారక్క ఎవరు అక్క చెల్లెలు కారు మరి ఎవరు చాలామంది అనుకుంటారు సమ్మక్క సారక్క అక్క చెల్లెలని తల్లి బిడ్డలు అని చెప్పుకోవాలి కూతురు పేరు జంపన్న కూతురు పేరు సారలమ్మ అని పేరు పెట్టడం జరిగింది అడవిలోని గిరిజనులపై కాకతీయ ప్రభులు పెత్తనం చెలాయించేవారు ఈ పైడిరాజు కాకతీయులకు ఒక పెద్ద రాజుకు చిన్న రాజు అన్నట్టు ఒక
పెద్దరాజు కాకతీయ సామ్రాజ్యము వరంగల్లో ఎక్కడో పరిపాలన చేస్తే అక్కడ ఉన్నటువంటి దూరపు ఉన్నటువంటి ఒక చిన్న రాజుకు పైడి రాజు ఆ పైడి రాజు ఏం చేసిండు పైడి రాజులపై కాకతీయ ప్రభువులు దాడి చేశారు యుద్ధం చేశారు నిరుపేదలై గిరిజనులు కప్పం కట్టలేక ఇబ్బందులు పడేవారు మరి ఎందుకు పెత్తనం చలాయించేవారు ఎందుకు దౌడి వాళ్ళు పైడి రాజు పైన గాని అక్కడ అడవిలో ఉన్నటువంటి గిరిజనుల పైన ఆ ప్రాంతవాసులకు ఎందుకు వాళ్ళు కష్టం చేసి కష్టం కలిగించారు ఎందుకంటే ఎక్కడైనా ఉండని ఏ పనైనా చేయని బీదస్తులైనా గాని ఉన్నస్తులైనా గాని అక్కడ ఉన్నటువంటి కాకతీయులకు అక్కడ పెద్ద రాజుకు ఏం చేయాలి పైసలు కట్టాలి ట్యాక్స్ కట్టాలి ఆ ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో గిరిజనులు ఉండేవారు గిరిజనులు అంటే ఎవరు ఈ గోన్స్ కానీ కోయలు కానీ అడవిలో నివసించే వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండేది వాళ్ళ డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడేవారు వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సుఖంగా బతికేవారు కారు అటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకరు వచ్చి పైసలు అడిగితే వాళ్ళకు చాలా బాధ కలిగేది అది చూసి సమ్మక్క పైడి రాజు దంపతులు బాధపడ్డారు అది చూసి సమ్మక్క మరియు పైడి రాజు ఇద్దరు కూడా బాధపడ్డారు అయ్యో మన ప్రాంతవాసులకు ఏమీ లేదు తినడానికి తిండి లేదు మరి ఉండడానికి ఇల్లు లేదు అటువంటి సందర్భంలో కాకతీయులకు ఎక్కడి నుంచి డబ్బు కట్టాలి మరి ఏం చేయాలని బాధ కలిగింది గిరిజనులకు ధైర్యం నూరిపోసి కాకతీయులపై తిరుగుబాటు సిద్ధం చేశారు వీళ్ళు ఏం చేసిండ్రు పైడి రాజు మరియు సమ్మక్క గిరిజనులను అందరినీ అడవిలో నివసించే వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అక్కడ వాళ్ళకు ధైర్యం పోసి ధైర్యంతో ఉండమని చెప్పి కాకతీయులపై యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధం చేశారు ఇప్పుడు సారలమ్మ జంపన్న కూడా యువ నాయకులుగా మారారు అప్పుడు సమ్మక్క యొక్క కూతురు సారలమ్మ మరి కొడుకు ఎవరు జంపన్న ఇద్దరు కూడా యువ నాయకులుగా వచ్చి వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు కాకతీయ దళాలు తమ ఎదురు తిరిగిన గిరిజనులపై కోపించి మేడారంపైకి దండెత్తి వచ్చారు కాకతీయ దళాలు అంటే సైన్యం కాకతీయ యొక్క సైన్యము ఆ గిరిజనులపై బాగా కోపించి బాగా కోప్పడి వాళ్ళను బాగా కొట్టి వాళ్ళను ఎక్కడక్కడ చెల్లా చెదరు చేశారు గిరిజనులకు కాకతీయులకు సైనిక సంపంగి వాగు ఒడ్డున సంకుల సమరం మొదలైంది సంకుల సమరం ఎదురెదురుగా యుద్ధం జరిగింది ఎవరెవరికి కాకతీయ సైనికులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సమ్మక్క సారక్క తో ఉన్నటువంటి గిరిజనులకు యుద్ధము జరిగింది ఏ చోట జరిగింది సంపంగి వాగు వద్ద జరిగింది ఆ సమయంలో సారలమ్మ పైడి రాజు చనిపోయారు యుద్ధంలో ఎవరు చనిపోయారు మరి సారలమ్మ మరియు పైడి రాజు చనిపోయారు జంపన్న దెబ్బతిని సంపంగి వాగులో పడిపోయాడు ఇప్పుడు ఆ వాగు జంపన్న వాగు అంటారు జంపన్న దెబ్బతిని జంపన్నకు బాగా గాయమై సంపంగి వాగులో పడిపోయిండు ఇప్పుడు ఉన్నటువంటి ఒకప్పుడు సంపంగి వాగుకు ఆ సమ్మక్క యొక్క కొడుకు చనిపోవడం వలన జంపన్న వాగు అనే పేరు పెట్టారు ఏం పేరు పెట్టారు జంపన్న వాగు సో ఫ్రెండ్స్ మీరు పేజీ నెంబర్ 36 గుర్తుంచుకోండి పేజీ నెంబర్ 36లో కఠినమైన పదాలు ఒక 20 రాయండి హోంవర్క్ ఇది కఠినమైన పదాలు ఒక 20 రాయండి చదవాలి కఠినమైన పదాలు ఒక 20 తీసుకొని ఒక్కొక్క పదానికి 4 సార్లు ఒక్కొక్క పదానికి ఎన్నిసార్లు 4 సార్లు రాసి ప్రాక్టీస్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్